హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రోగనిరోధక శక్తిని పెంచే సూప్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో ఈరోజు ప్రాసెస్ చూద్దాం. వాటి కోసం నేను ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్, ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీరని రెడీ చేసుకున్నాను. తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి కార్న్ఫ్లోర్ని 1 ఫుల్ స్పూను వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1 పావు కప్పు దాకా నీళ్ళను పోసుకొని కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్ద స్పూన్ యూస్ చేస్తున్నానండి, సో 1 స్పూనే వేసాను. మీరు చిన్న స్పూన్ యూస్ చేసేటట్టయితే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ తీసుకున్నవన్నీ విటమిన్ సి చాలా అధికంగా ఉంటాయండి. మీరు ఇంకా కావాలంటే క్యాప్సికమ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత సూప్ ప్రిపరేషన్ చూద్దాం. సూప్ ప్రిపరేషన్ కోసం పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ని వేసుకోవాలి. బటర్కి బదులుగా కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనెని రెండింటిని కలిపి వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో బటర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. బటర్ మొత్తం కరిగాక మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా కొద్దిగా అల్లం, కొద్దిగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. నిమిషం తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే మిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత తురుముకున్న క్యారెట్ని అలాగే కట్ చేసుకున్న బీన్స్ ముక్కలని వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ని కూడా వేసుకోండి. అది కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత 1 అరస్పూను మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి ఫ్రెష్గా దంచిందైతే చాలా మంచిదండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. నిమిషం తర్వాత ఇందులోకి 1/2 లీటరు నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళను పోసి మీడియం ఫ్లేమ్లో 1 ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నీళ్ళు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా నీరు బాగా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి కలిపి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటి ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేస్తూ 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలిపితే సరిపోతుందండి, కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు. 3 నిమిషాల్లో ఇది కొంచెం దగ్గర పడి థిక్గా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 అరబద్ద నిమ్మకాయను పిండుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ నిమ్మకాయలో కూడా విటమిన్ సి ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ సూప్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఈ సూప్ని ఇవ్వచ్చు. దీనివల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, కఫ్ ఉన్నా ఏవి రాకుండా చేస్తుందండి. చాలా త్వరగా కూడా దీన్ని మనము ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ సీజన్లో మనకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.